ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఇలాంటి దుష్ట సాంప్రదాయాలు ఎక్కడా లేవు దేశంలో. అపోజిషన్ లీడర్ని అవమానం చేయాలంటే భయపడతారు. రాజశేఖర్ రెడ్డి ఒకసారి నన్ను ఇదే మరి మాట్లాడితే నేను లేచి చెప్పాను, రాజశేఖర్ రెడ్డి మైండ్ ఎవర్ టంగ్ అని చెప్పాను. ఇమ్మీడియట్గా విత్డ్రా అయ్యి నేను తప్పండి నేను మాట్లాడలేదు నా ఉద్దేశం అది కాదన్నాడు. అదే మరి ఇదే మా అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు నేను రాజశేఖర్ రెడ్డి ఒక జీవో తీసుకొచ్చాడు మీడియా వాచ్ అని, పట్టుకుంటే భయపడిపోయి నేను తీసుకురాలేదు నాకు తెలియదు ఎవరో చేశారు అది అన్నాడు. కాదు నీకు తెలియకుండా ఎట్ట వస్తుందని నేను అడిగా, నీకు తెలియకుండా ఎట్ట వస్తుందని అడిగితే నన్ను అయిపోయింది కదా అయిపోయింది తప్పించుకొని పారిపోయాడు. అతనికి భయం ఉంది ప్రజలంటే, నీకు భయం లేదు ఏమనుకుంటున్నారు నాకు అర్థం కాలేదు. ఒక పద్ధతి లేకుండా ప్రజాస్వామ్యం చేయడం మంచిది కాదు, హెచ్చరిస్తున్నా గట్టిగా చెప్తున్నా. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా హిస్టరీగా తయారైతే మాత్రం మంచిది కాదు వాళ్ళకు కూడా. ఈరోజు మా వాళ్ళు శారీరకంగా ఇబ్బంది పడవచ్చు, మానసికంగా ఇబ్బంది పడవచ్చు, లేకపోతే అన్ని విధాల ఆర్థికంగా మీరు దెబ్బతీయచ్చు, కానీ మళ్ళీ మీకు ఆ రోజులు వస్తాయి. అది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. ప్రజాస్వామ్యంలో రాజకీయం ప్రజల కోసం చేసేది రాజకీయం కానీ కక్ష విధ్వంసం ఇది రాజకీయం కాదు.